ఎమ్మెల్యేల కేర కేసులో నిందితులకు నార్కో అనాలసిస్ లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ తీరుపై మండిపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు ఎర కేసును హైకోర్టు సీబీఐకి అప్పగిస్తే బీజేపీ విజయమని సంబరాలు చేసుకోవడం మర్మమేంటో చెప్పాలన్నారు ఇన్నాళ్ళు కలుగులో దాక్కున్న ఎలుకలు ఇప్పుడు బయటకు వచ్చాయన్నారు కేటీఆర్ దొంగలు నిజమైన రంగు బయటకు వచ్చిందన్నారు అంతకముందు కిషన్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం వీళ్ళు జనానికి ఎప్పుడూ ఉపయోగపడే లాండ్రీ బిజినెస్ చేసి నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు మీరు నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి నిన్నటి హైకోర్టు తీర్పు గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి సినిమా కథకు వారి సినిమా స్క్రీన్ ప్లేకు వారి సినిమా దర్శకత్వానికి వారి సినిమా నిర్మాతకు టిఆర్ఎస్ పార్టీకి చంపపెట్టు లాంటిది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో పిసి యాక్ట్ అంటారు దాని కింద కేసు నమోదు చేశారు ఆ కేసుకు ఈ సినిమాకు సంబంధమే లేదు ఈ రకమైనటువంటి స్టోరీ రాశారో ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి స్క్రీన్ ప్లే రాశారో ఒక స్క్రీన్ ప్లేకు ఒక సినిమాకు ఉంటే సంబంధాలు ఉంటాయి ఒక సీన్కి ఇంకో సీన్కు మరి స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యారు ముఖ్యమంత్రి గారు వీళ్ళు జనానికి ఎప్పుడు ఉపయోగపడే లాండ్రీ బిజినెస్ చేసి నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు మీరు నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి